పాఠశాలకు తాళం తీసిన నుంచి మొదలుకొని తాళం వేసే వరకు అనేక పనులు చేయించుకుంటున్నారు కానీ ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదని స్కావెంజర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పనిని గుర్తించి పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్కావెంజర్స్, చీపర్స్, అటెండర్స్ సమస్యల కోసం ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ సమస్యలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీలో మాట్లాడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ బాధలను అర్థం చేసుకుని తమ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతవరకు ఎవరూ కూడా తమను పట్టించుకోలేదని, మా పరిస్థితి అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని అన్నారు. చాలీ చాలని జీతాలతో జీవితం వెల్లదిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22,000 మంది స్కావెంజర్స్ ఉంటారని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని స్కావెంజర్స్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా మా గురించి ఇంతవరకు ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. ఇప్పుడు మా దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ రఘునందనరావు ఎమ్మెల్యే గారు మా గురించి ప్రస్తావించి నందుకు తనకు ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్రం మొత్తంలో 22,200 మందిని స్కావెంజర్స్, స్వీపర్స్, వాచ్మెన్, అటెండర్ అండ్ అన్ని పనులు హెడ్ మాస్టర్ చెప్పిన విధులు మరియు ఎంఈఓ గారు చెప్పిన పనులు, ప్రతి ఒక్కరు చెప్పిన పనులు చేసుకుంటూ ఉదయము 8 గంటలకు పోయి సాయంత్రం 6 గంటల వరకు తాళం తీసిన నుండి తాళం వేసే వరకు మేము అందులో చాలీ చాలని వేతనానికి ముందుగా మాకు 3,500 జీతం ఇచ్చారు. అట్టి జీతానికి 1 సంవత్సరం పాటు చేసినాం. తర్వాత 2,500 చేసేది అయినా కానీ గవర్నమెంటు, ప్రభుత్వము ఓ రోజు దాకా ఓ రోజు మా గురించి చూస్తుందన్న ఆశ కొద్ది 10 నెలల జీతం ఇచ్చినా మేము అదే వేతనానికి పనిచేస్తూ ఇన్ని రోజులు కాలం వెళ్ళదీసుకుంటూ ఉన్నాం.